బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 54 మంది పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చింది. అవును, 54 మంది చైర్మన్ పోస్టులను క్యాన్సిల్ చేస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేస్తుంది. 54 మంది పోస్టులు పోస్టింగ్ అయ్యాయని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 54 కార్పొరేషన్ చైర్మన్లను వాళ్ళ నియామకాలను రద్దు చేశారు, ఉత్తర్వులు జారీ చేశారు. సిఎస్ శాంతి కుమారి నియామకాలు రద్దైన వారిలో తాటికొండ రాజయ్య, వేద రజని, పల్లె రవికుమార్, కంచర్ల రామకృష్ణారెడ్డి, పిట్టల రవీందర్, ప్రొఫెసర్ కె లింబాద్రి, విజయసింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్, ఆకుల లలిత తదితరులు ఉన్నారు. వీళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాధ్యతలు తీసుకున్న వాళ్ళే. ఇప్పటికే సలహాదారుల నియామకాలను రద్దు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ నియామకాలను రద్దు చేస్తూ ఆ ఉత్తర్వులను జారీ చేశారు సిఎస్ శాంతి కుమారి. ఒకసారి ఆ లెటర్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లెటర్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అబ్స్ట్రాక్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. సర్టెన్ అపాయింట్మెంట్స్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ చైర్ పర్సన్స్. ఒకసారి ఎస్, ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. సర్టెన్ అపాయింట్మెంట్స్ ఆర్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ చైర్ పర్సన్స్ ఆర్ వైస్ చైర్ పర్సన్స్ రిసెంటెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద వచ్చిన ఆ లెటర్ని ఆ డేట్ని మీరు చూస్తున్నారు. 10/12/2023 దాంట్లో కొన్ని కీలకమైన పేర్లు మీరు చూడొచ్చు. ఆయన గత ఎమ్మెల్యేగా పనిచేస్తారు తాటకొండ రాజయ్య. ఆయనతో పాటు మరికొంతమంది పేర్లు కూడా మీరు చూడొచ్చు. గట్ట తింప అలాగే వీళ్ళందరికీ సంబంధించి ఒక్కసారి ఆ లిస్ట్ చూడొచ్చు. 54 మంది పేర్లు మీరు చూడొచ్చు. దాంట్లో వేద రజని, సాయి చంద్, అలాగే దాంతోపాటు ఇంకా మీరు చూస్తే కనుక పిట్టల రవీందర్, ఆయన కూడా ఆయన నియామకాన్ని కూడా రద్దు చేస్తుంది. దాంతోపాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్, సోమ భరత్ కుమార్, పల్లె రవికుమార్, అలాగే సోమ భరత్ కుమార్, దాంతోపాటు నందికంటి శ్రీధర్ నియామకాన్ని కూడా రద్దు చేస్తుంది. రిమెంబర్ నందికంటి శ్రీధర్, ఆయన బీజేపీ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత చైర్పర్సన్గా ఇన్ఫాక్ట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించింది. ఇప్పుడు ఆయన నియామకాన్ని కూడా రద్దు చేస్తుంది. తర్వాత సర్దార్ రవీందర్ సింగ్ ఈయన నియామకాన్ని కూడా రద్దు చేస్తుంది. అలాగే ఆయచిత్రం శ్రీధర్ నియామకాన్ని కూడా రద్దు చేస్తుంది. ఆర్ లింబాద్రి, దాంతోపాటు ఇంకా మరికొంతమంది, సతీష్ రెడ్డి, ఏరువ సతీష్ రెడ్డి, అలాగే ఒంటేరు ప్రతాప్ రెడ్డి, అలాగే అల్లం నారాయణ, ఇలా దాదాపు 54 మంది పేర్లు, 54 మంది కార్పొరేషన్ నియామకాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎటువంటి కీలకమైన పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, మొన్ననే ఆ కీలక నిర్ణయం తీసుకుంది, సలహాదారులకు సంబంధించి నియామకాలను రద్దు చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్కి సంబంధించి ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే కొన్ని పేర్లు మనం చెప్పుకోవడం జరిగింది. మొత్తంగా 54 మందిలో ఎవరెవరు ఉన్నారు, లాస్ట్ టైంకి సంబంధించి కీలకమైన పేర్లు కొన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది, ఎవరెవరు ఏంటి సంగతి? నిజంగానే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే చైర్మన్లకు సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే చేయడం జరిగిందో చివరాఖరులో ప్రభుత్వం రద్దయ్యేటువంటి సమయంలో, అంటే ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే కొన్ని రోజుల ముందు కూడా చైర్మన్లను నియామకం చేశారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద కేసీఆర్. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కీలకంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. నిజంగానే నిన్న సలహాదారులను, ఆయన వాళ్ళ నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు డైరెక్ట్గా చైర్మన్లకు సంబంధించినటువంటి విషయంలో ఆయన కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఒకటేసారి ఒకటే సిగ్నేచర్తో ఒకటే జీవోతో 54 మందిని రిమూవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో 54 మంది ప్లేస్ లో చాలా మందికి కొత్త వారికి అవకాశాలు వస్తాయి, ఎందుకంటే పార్టీ చాలా మందికి హామీ ఇచ్చింది. సో వాళ్ళందరికీ త్వరలో చైర్మన్ పోస్టులు రానున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు తీసేసినటువంటి వాళ్ళలో ఒకసారి చూస్తే తాటికొండ రాజయ్య, రీసెంట్ గా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించారు. నిరాకరించినటువంటి సమయంలో ఆయనకు ఈ రకంగా చైర్మన్ పోస్ట్ ఇస్తూ కొంచెం సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు, కానీ రిమూవ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకటి తిప్పన విజయసింహారెడ్డి కావచ్చు, అలాగే గట్టు తిమ్మప్ప, అలాగే మార గంగారెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, రాజా వరప్రసాద్ రావు, అలాగే వేద రజని, సాయి చంద్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్. మనకు సాయి చంద్ గురించి తెలిసిందే, తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాట ఆట పాట ఆయనే పాడుతున్నారు. తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఇచ్చారు, అక్కడ కూడా రద్దు చేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే
పిట్టల రవీందర్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ శ్రీ డిటి మల్లయ్య వైస్ చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేషన్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ కి నియమిస్తే ఆయనను కూడా పిట్టల రవీందర్ తెలిసిందే మన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నారు ఆయనను నియమకం చేస్తే తొలగించడం జరిగింది అలాగే తదుపరి ఇంకా చూస్తే డీటెయిల్స్ చాలా మంది మొత్తం లిస్ట్ చూస్తే చాలా పెద్దగా ఉంది సోమభరత్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ లీగల్ గా పూర్తిగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయనే చూస్తారు మొన్న ఎన్నికల కమిషన్ తో ప్రతి అంశంలో ఆయనే డీల్ చేశారు అభ్యర్థుల విషయంలో నామినేషన్ వేయడం కానించి తర్వాత ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేయడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళ యాడ్స్ పైన కంప్లైంట్ చేయడం కావచ్చు లీగల్ సంబంధించినటువంటి ఆయన అడ్వకేటు కూడా కీలక అడ్వకేటు దాంతోపాటు జనరల్ సెక్రటరీ ఆయనకు సంబంధించినటువంటి పోస్ట్ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక అలాగే ఇంకా కొంతమంది పల్లె రవికుమార్ గౌడ్ మాజీ జర్నలిస్టు అంటే జర్నలిస్ట్గా ఇంకా జర్నలిస్ట్ నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి గౌడ సంఘానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు నియమించడం జరిగింది ఆయన నియమకాన్ని రద్దు చేస్తున్న నందికంటి శ్రీధర్ మనందరికి తెలిసిందే నందికంటి శ్రీధర్ కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించి చివరాఖర్లో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేయడంతో ఆయనకు ఓబీసీ సంబంధించినటువంటి ఇవ్వడంతో ఆయన రద్దు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇంకా శ్రీ ఆయచతన్ శ్రీధర్ కావచ్చు ఆయచతన్ శ్రీధర్ లింబాద్రి ఎగ్జాక్ట్లీ టోటల్ ఒక్కసారిగా చూస్తే మొత్తం 54 పేర్లు ఏకదాటిగా జూలూరి గౌరీశంకర్ కావచ్చు అలాగే దీపికా రెడ్డి చైర్పర్సన్ కావచ్చు ఇలా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అలాగే ఇప్పటికే కొద్దిమంది రాజీనామా చేశారు సచిన్ యాక్చువల్గా వీళ్ళందరినీ తొలగించకంటే ముందే చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు స్వతహాగానే రాజీనామా చేసినటువంటి పరిస్థితి వాళ్ళు మినహాయించి ఇవి కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయనటువంటి వాళ్ళని రిమూవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీ ఆమె కూడా టికెట్ ఆశించి రాకపోవడంతో ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ కేటాయించడం జరిగింది ఆమె ప్రస్తుతం కార్పొరేషన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నారు ఉమెన్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఆమెను తొలగి నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడే రాజీవ్ సాగర్ చైర్పర్సన్ ఆఫ్ ఫుడ్స్ అండ్ అపాయింట్మెంట్ ఆయనను మేడే రాజీవ్ సాగర్ ని తొలగించారు అలాగే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కార్పొరేషన్ డెవలప్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎగ్జాక్ట్లీ అది చాలా సెన్సేషన్ గా మారిన పరిస్థితి ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ ఇట్లా వీళ్ళందరినీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే జనగామ సంబంధించిన ఎమ్మెల్యే చివరాకర్ ఒక సస్పెన్స్ కొనసాగింది టికెట్ రాలేదు ఉజగించారు ప్రగతి భవన్ పిలుచుకున్న తర్వాత ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మెట్టు శ్రీనివాస్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు గజ్జల నగేష్ ఆయన కంటోన్మెంట్ టికెట్ ఆశించారు తెలంగాణ ఉద్యమకారుడు ఆయనకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా బెవరేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా ఉన్నారు ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఉప్పల వెంకటేష్ చివరాకర్లో కల్వకుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి జాయిన్ అయ్యారు ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అది తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సో చూస్తుంటే చాలా మంది ఖాజా మొయిదుద్దీన్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆయనను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సలీం చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ హజ్ కమిటీ సంబంధించిన వాళ్ళని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మహమ్మద్ మసుల్లం ఖాన్ చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ సంబంధించిన చైర్పర్సన్ కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఓవరాల్ గా ఉన్నటువంటి చైర్పర్సన్ అందరినీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు త్వరలో వీరి ప్లేస్ లో కొత్త వారికి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి మొన్నటి వరకు హామీ ఇచ్చి టికెట్ల విషయంలో హామీ ఇచ్చినటువంటి సందర్భంలో టికెట్ దక్కలేదు పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు ఇంకా పార్టీతో ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది చాలా మంది ఉన్నారు విద్యార్థి సంఘాల నుంచి తర్వాత వివిధ ప్రజా సంఘాల నుంచి వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్ రానున్నాయి వీళ్ళందరినీ తొలగిస్తూ ఒకే జీవోతో వీళ్ళందరినీ రిమూవ్ చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు మీరు అన్నట్టుగా ఇవి ఇన్ఫాక్ట్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ అంటే 7వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా మన ఆ లెటర్లో అబ్స్ట్రాక్ట్లో చూడొచ్చు అయితే ఏంటి ఎప్పటి లోపల ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన నియామకాలు జరిగే అవకాశం ఉంది ఎంత సమయం పట్టచ్చు ఎందుకంటే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితుల్లో ఇంకెన్ని రోజులు పట్టచ్చు అనుకోవచ్చు చాలా తక్కువ సమయంలోనే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లోపలనే చైర్మన్లకు సంబంధించిన కేటాయింపు ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉంది
ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు కూడా అసంతృప్తిగా ఉండొద్దు పార్టీలో ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేరుస్తా ఉన్నాం గ్యారెంటీలకు సంబంధించి రెండు అమలు చేశాము తర్వాత నెక్స్ట్ రైతు బంధు తర్వాత ఇంకా కొన్ని రైతు బీమాకు సంబంధించినటువంటి అంశం వీటన్నిటిపైన కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది తర్వాత ఎమ్మెల్సీల నియామకం గవర్నర్ నియామకంకి సంబంధించినటువంటి గవర్నర్ కోటా కింద భర్తీ చేసిన ఎమ్మెల్సీలను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది వాటికంటే ముందుగానే చైర్మన్లను ఎవరికైతే ఎమ్మెల్సీ ఇవ్వలేరో ఎవరికైతే గతంలో హామీ ఇచ్చారో సో వారందరికీ కూడా చైర్మన్ల రూపంలో వారందరికీ సంతృప్తి చెందేలా వారికి పోస్టులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది దాదాపు 54తో పాటు ఇంకా కొన్ని చైర్మన్లు మొత్తం 60 నుంచి 70 చైర్మన్లను నియమించడానికి కొత్త ప్రభుత్వం సిద్ధమైంది రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నారు జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరికి చైర్మన్లు ఇవ్వాలి అనేటువంటి దానిపైన సో దాంట్లో భాగంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఖచ్చితంగా అతి త్వరలో ఈ మంత్ ఎండింగ్ లోపలనే వారికి చైర్మన్లను నియమించడానికి కొత్త ప్రభుత్వం దాదాపు సమాయత్తమైంది రైట్ దాదాపు 54 మంది పేర్లకు సంబంధించి ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారు వాళ్ళకి టికెట్ రాకపోవడంతో చైర్మన్ పదవి ఇచ్చిన పరిస్థితి చూస్తాం సో ఏంటి ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది వీళ్ళకి సంబంధించి అక్కడ ఎటువంటి యాక్షన్ ఆఫ్ లాంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే అటు ఎమ్మెల్యే టికెట్ కూడా వాళ్ళకి దక్కలేదు అనుకోవాలి అట్ ద సేమ్ టైం ఉన్న చైర్మన్ పదవి కూడా పోయిన నేపథ్యంలో ఎలా ఉండే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చివరాఖరి సమయంలో అంటే ఇదే ప్రభుత్వం వస్తుంది అనేటువంటి నమ్మకంతో కొద్ది మంది జాయిన్ అయ్యారు సో అందులో టికెట్ దక్కలేదు కాబట్టి చైర్మన్ గిరితో సర్దుకుపోదాం అనేటువంటి చాలా మంది అడ్జస్ట్మెంట్ అయ్యారు కానీ చివరాఖరిలో జరిగినటువంటి రసవత్తర ఎన్నికల పోరులో కాంగ్రెస్ కి మెజారిటీ మార్క్ వచ్చింది మ్యాజిక్ ఫిగర్ వారికి రావడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తక్కువ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా సో ప్రభుత్వం ఏర్పాటు జరిగిపోయింది చకచక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీళ్ళందరినీ రిమూవ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే కొత్త నియామకాలు ఉంటాయి కొత్త నియామకాలతో చాలా మందికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళు చాలా మంది ఈసారి పోటీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వారందరికీ చైర్మన్ పోస్టులు రానున్నట్టుగా తెలుస్తా ఉంది కొద్ది మందితో మాట్లాడినటువంటి వాళ్ళలో యువకులు ఓయుకు సంబంధించినటువంటి వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి టికెట్ ఆశించి రానటువంటి వారు వాళ్ళంతా కూడా చైర్మన్ ఖచ్చితంగా మాకు చైర్మన్ పోస్ట్ వస్తుంది అనేటువంటి ఒక ధీమాతో ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ రకంగా ఈసారి న్యాయం చేయనున్నారు ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి అనేటువంటి ఒక భరోసాతో వారు ఉన్నారు త్వరలోనే వారి నియామకాలు ఉంటాయి దీని తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవాలి కేవలం చైర్మన్లు సలహాదారులుగానే కాకుండా ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే మంత్రుల పిఆర్ఓలు కానీ పిఏల రూపంలో కానీ ఎవరెవరినైతే ఇంకా కొంతమంది నియమించుకోవడం జరిగిందో ప్రైవేట్ సెక్రటరీలను కానీ వారందరినీ తొలగిస్తూ త్వరలో మరొక నిర్ణయం ఉంటుంది చూసాం చాలా పెద్ద ఎత్తున ఒక కుదుపు లాంటిది ఇదంతా చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఏమైనా కన్సిడర్ చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది రాజీనామా చేయలేదు కొద్దిమంది మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన గొంతు విప్పించినటువంటి చైర్మన్లు అంతా కూడా ముక్కుమడిగా వాళ్ళే రాజీనామాలు చేశారు ఆల్రెడీ రిజిగ్నేషన్స్ పంపించారు మీరు మాత్రం ఎదురు చూసారో మరి ఇంకా సమయం ఉందని చూసారో సమయం ఇస్తుంది అనుకున్నారో కానీ వీరు రాజీనామా సమర్పించలేదు కానీ ప్రభుత్వమే వీరి పైన కూడా జరిపించింది రైట్ ఎగ్జాక్ట్లీ మనం 54 మంది సంబంధించి మాట్లాడుకుంటున్నాం ఈ 54 మంది ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే సలహాదారులకు సంబంధించి ఆ నియామకాన్ని రద్దు చేస్తుంది ఈరోజు 54 మందికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ నియామకాన్ని రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఏంటి ఎంత వాస్ట్గా ఎంత స్పీడ్గా ప్రభుత్వం వెళ్తోంది అనే మాటకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది రేవంత్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేటువంటి పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి కేబినెట్ సమావేశం తదుపరి తర్వాత దాని నలుగురితో దాని సమాచారం పంచుకోవడం వారి అభిప్రాయ సేకరణ ఈ రకంగా ఉండేది కానీ రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నప్పటికీ కూడా చాలా వేగంగా ఉంటున్నాయి గతంలో మనం చూసాం ఎన్నికల ముందుగానే ఎవరికి అసలు ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకే వస్తుంది అనేటువంటి నమ్మకం లేకన్నప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెంట్తో ఆయనకున్న సమాచారంతో 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం అని చెప్పారు సరే ఆ డేటు చేంజ్ అయినప్పటికీ కూడా ఎల్బీ స్టేడియంలో చేస్తా అని చెప్పినటువంటి అదే శబ్దాన్ని నెరవేర్చుకోవడం జరిగింది సోనియా వస్తారు రాహుల్ వస్తారు ప్రియాంక వస్తుంది అని చెప్పారు ముందే గతంలోనే అనుకున్నట్టుగానే ఆయన వచ్చారు కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్ళని సోనియా గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది తర్వాత సీనియర్లు పోటీలో ఉన్నా నేనే ముఖ్యమంత్రి అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు గతంలోనే కొన్ని జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రకంగానే ప్రమాణ స్వీకారం చేశారు సో బెట్టుగా వెళ్తా ఉన్నారు చాలా వేగంగా వెళ్తున్నారు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది
ప్రభుత్వాన్ని 48 గంటల్లోనే గెలిచిన 48 గంటల్లోనే ఆయన పేరు వచ్చింది సీఎల్పి నేతగా ప్రభుత్వ ఏర్పాటు జరిగిపోయింది తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులుగా సంబంధించిన నియమకాలు జరిగిపోయాయి నెక్స్ట్ డే వెళ్ళి శాఖల కేటాయింపు జరిగింది తర్వాత సెక్రటరేట్ వెళ్ళి సమీక్ష నిర్వహించారు తొలి క్యాబినెట్ తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పోతా ఉన్నారు చాలా వేగంగా వెళ్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించారు మరి చంద్రెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంబంధించిన కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది చైర్మన్ రద్దు చేశారు సలహాదారులను రద్దు చేశారు ఇంత వేగంగా వెళ్తా ఉన్నారు కాబట్టి త్వరలోనే ఇంకా మరింత వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఏవైతే నియామకాలు రద్దు చేయాలో ఎవరెవరి పైన చర్యలు తీసుకోవాలో చాలా వేగంగా ముందుకు వెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగానే చాలా స్పీడ్గా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్ మొత్తం అయితే మాత్రం 54 మంది నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా 54 మంది కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి.